మిత్రులారా, అందరికీ నమస్కారం. నిన్న సిపిఐఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఇక్కడ విజయవాడలో జరిగాయి. అఖిల భారత నాయకులు బివి రాఘవులు, ఎంఏ బేబీ దీనికి హాజరయ్యారు. ఎన్నికల అనంతరం కొత్త పరిస్థితిని, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించి సిపిఎం తన వైఖరిని నిర్ణయించుకుంది. కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సిపిఎం రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రివర్గ సహచరులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దారుణంగా ఎదురు దెబ్బ తినది. దాదాపు దేశ ప్రజలు అత్యధిక మంది బీజేపీని తిరస్కరించారు, బొటాబొటి మెజార్టీతోటి, అది కూడా మిత్రుల సహకారంతో. మన రాష్ట్రంలో తెలుగుదేశం జేడీయూ సహకారంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు తెలుగుదేశం యొక్క ప్రభావం కేంద్రం మీద పెరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిలబడటానికి, ప్రజలు తిరస్కరించిన బీజేపీ ప్రభుత్వం రావటానికి ప్రధానమైన కారణం కూడా ఈరోజు తెలుగుదేశమే. అందుకని మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలోనూ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని తీసుకొచ్చి హక్కుల్ని కాపాడటంలో తెలుగుదేశం కృషి చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ ప్రత్యేక పరిస్థితిని ఉపయోగించుకొని రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి చెబుతున్నారు. నిజానికి ఇది తెలుగుదేశం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం. ఎన్డీఏ అని పిలవటం ద్వారా బీజేపీ తన ఆధిపత్యాన్ని రాష్ట్రం మీద కూడా రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం యొక్క ఉనికిని, గుర్తింపుని రద్దు చేసి, ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, బీజేపీ ఆధిపత్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం, దీనికి మోడీ నాయకత్వం ఇస్తున్నాడు అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వటానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆ రకంగా తెలుగుదేశం యొక్క ఉనికిని పక్కన పడేసి ఎన్డీఏ అనే ముసుగు తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. మా ఉద్దేశంలో ఇది తెలుగుదేశం నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం. అందులో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, వారు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు, ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఆశలకు తగ్గట్టే అధికారం చేపట్టడంతో చంద్రబాబు నాయుడు గారు 5 ముఖ్యమైన అంశాల మీద, ఫైళ్ళ మీద సంతకాలు చేసి ఆయన ఒక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే వరవడితోటి ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలన్నీ కూడా అమలు జరిపేదానికి పూనుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా కొన్ని తక్షణ సమస్యలు, రాష్ట్రాన్ని పీడించేటువంటి బర్నింగ్ ఇష్యూస్ ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజధాని, అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ప్రజలు చాలా హర్షాదరేకాలు వ్యక్తం చేస్తున్నారు రాజధాని అభివృద్ధి అవుద్దని. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాజధానిని ఇంకెవరూ కదిలించకుండా ఇదే శాశ్వత రాజధానిగా కొనసాగేదానికి ఏదైనా చట్టం చేసేదానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించాలి. చాలామంది మేధావులు కూడా దీనికి సలహాలు ఇస్తున్నారు. ఒక చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫికేషను విడుదల చేసి నిధులు ఇస్తే త్వరితగతిన రాజధాని నిర్మించుకునేదానికి, 5 ఏళ్ల పాటు వెనకబడినటువంటి ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి, ప్రత్యేకంగా రాష్ట్ర రాజధాని గర్వించే విధంగా ప్రజలు దాన్ని చూడటానికి కూడా వీలవుతుంది. అందుకని ప్రత్యేక చట్టం చేసే విషయాన్ని ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే పోలవరం రేపు సోమవారం ముఖ్యమంత్రి గారు దాన్ని సందర్శిస్తున్నారంటున్నారు, మంచిదే. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. పోలవరం త్వరగా పూర్తి కావాలంటే ముందు నిర్వాహిస్తుల సమస్య పరిష్కారం కావాలి. అందుకని ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, పోలవరం నిర్వాహిత కాలనీల్ని, ముఖ్యంగా మునక ప్రాంతాలు అటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి చింతూరు ప్రాంతం కానీ, ఇటు పోలవరం నియోజకవర్గంలో ఉన్న మునక ప్రాంతాలను కానీ సందర్శించి అక్కడ ప్రజల యొక్క గోడు విని, వాళ్ళ ఆ మునక ప్రాంత ప్రజలకి తక్షణం పునరావాసం కల్పించడానికి, ఏ రకంగా ఆదుకోవడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఆలోచించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.